మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలకు పెట్టింది పేరు కృష్ణా జిల్లా, అది గుడివాడ నియోజకవర్గం. చూసుకుంటే మరి గుడివాడ నియోజకవర్గంలో మాజీ మంత్రి అయిన కొడాల నాని గారు అయితే ఇటీవలే తెలుగుదేశం పార్టీని కానీ అందులో ఉన్న అధినాయకుడిని కానీ కుటుంబ సభ్యులను కూడా వ్యక్తిగత విమర్శలకు దోషణ చేయడం కూడా చూసే ఉంటారు. మరి ఈ వ్యాఖ్యలు వింటున్న సమయంలో అక్కడున్న కేడర్ కానీ లేకపోతే తెలుగుదేశం పార్టీ శ్రేణులు కూడా తిరిగి ప్రతిఘటించలేకపోతున్న పరిస్థితి ఏర్పడింది అంటారా ఈ ప్రస్తుతం ఈ రాష్ట్రంలో? అసలు జై తెలుగుదేశం అండి. కృష్ణా జిల్లా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కృష్ణా జిల్లాకు ఒక విశిష్టమైన స్థానం ఉంది రాజకీయాల్లో. ఎందుకంటే ఇక్కడ మహిళా చైతన్యమే కాదు, రాజకీయ చైతన్యం, విద్యావంతులు, అన్ని రకాలుగా విద్య వైద్యం డెవలప్ అయిన కృష్ణా జిల్లా అంటే ప్రతిదీ చైతన్యవంతమైంది. చైతన్యం అంటేనే మొత్తము మన స్టేట్ ఇప్పుడు విడిపోయిన ఆంధ్రప్రదేశ్తో పోల్చుకున్నా కూడా కృష్ణా జిల్లా ఒక మిడిల్లో ఉంది, మిడిల్ ఆఫ్ ఏపీ. ఇక్కడ నుంచి రాజకీయం ఏదైనా సరే ఇక్కడి నుంచి మొదలవ్వాలి. అయితే ఈ మధ్యకాలంలో ఏం జరుగుతుంది అంటే కొందరు గూండాలు, కొందరు నేరగాళ్ళు, కొందరు ఆర్థిక నేరగాళ్ళు, కొందరు పనికిమాలిన సన్నాసులు ఈ రోజున ఇప్పుడు రాజకీయాల్లోకి ప్రవేశించారు. గత 2014 రాజకీయాల్లో చూసుకుంటే 19 రాజకీయాల్లో ఒక చిన్న చేంజ్ జరిగింది. అది ఏంటంటే ఒక్క ఛాన్సు అంటూ నమ్మించి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడంతో పాటు తన మంది మార్బలాన్ని, తనతో పాటు ఉన్న నేరస్తుల్ని, అక్రమార్కుల్ని, నేరస్తుల్ని, ఆర్థిక ఉగ్రవాదుల్ని, తీవ్రవాదుల్ని, ఎటువంటి మోరల్స్ లేని పనికిమాలిన సన్నాసులందరినీ తనతో పాటు వెంబట పెట్టుకొచ్చి వాళ్ళకి బాగా ఎక్కువ వెదవ క్వాలిటీస్ ఉండాలనేమో మంత్రిని చేశాడు. మిగతా వాళ్ళందరూ పాపం ఎమ్మెల్యేలుగా స్థిరపడిపోయాడు. కానీ ఇక్కడ కృష్ణా జిల్లా రాజకీయాలను ఒక్కసారి మనం తరచి చూసుకుంటే 1989 ఆ పీరియడ్లో ఇక్కడ దేవినేని మురళీ గారి హత్య ఘోరాతి ఘోరంగా ఆ రోజుల్లో ఒక సెన్సేషన్గా మురళీ గారి విద్యావంతుడు, అప్పుడు మంచి యూత్ నాయకుడు అయిన ఆయన హత్యతో మొదలైన విజయవాడ హత్యోధికాలు, హత్య రాజకీయాలు, తర్వాత చూసుకుంటే వంగవీటి రంగా గారి హత్య 90s అనుకుంటా ఆ టైంలో అట్లా మొదలైన విజయవాడ ప్రస్థానం, తర్వాత వచ్చేసేసి విజయవాడ 1990 నుంచి ఈ ఆ తర్వాత ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. తెలుగుదేశాన్ని ఏ రకంగా ఇబ్బందులు పాల్చేయాలి, తెలుగుదేశం నాయకుల్ని ఏ రకంగా హింస పాల్చేయాలి, ఏ రకంగా ఆర్థికంగా వాళ్ళని దిగజార్చాలి అంటూ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ముద్ర మార్కు రాజకీయం చేసి తెలుగుదేశాన్ని అణగతొక్కేసింది ఆ రోజుల్లో. ఏది ఒక వంగవీటి రాధా హత్య తర్వాత తదనంతరం జరిగిన మార్పు అనమాట. తర్వాత వచ్చేసేసి 1991, తర్వాత వచ్చేసి 94 నుంచి 2004 ఆ పీరియడ్ అనుకుంటా. అప్పుడు ఎట్లా ఉండేది అంటే ఒక లెవెల్ ఆఫ్ రాజకీయాలు ఎలా వచ్చినాయి అంటే అంతకుముందు కత్తులు కటార్లు చూసిన వాళ్ళు చైన్లు, కర్రలు, బరిలు, ఇంకా నాటు బాంబులు ఆ స్థాయి వరకు చూశారు, ఎదురు నిలబడ్డారు, పోరాడారు. ఎవరైతే తెలుగుదేశం శ్రేణులు అణగతొక్కాలనుకుంటున్న కాంగ్రెస్ పార్టీకి ఎదురొడ్డి నిలబడ్డారు. తర్వాత 94 నుంచి 2004 వరకు విజయ ప్రస్థానం తెలుగుదేశం కేడర్ గట్టిగా నిలబడడానికి ఒక అవకాశం 1994 నుంచి 2004 వరకు. ఈ 10 ఏళ్ల కాలంలో తెలుగుదేశం బలంగా నిలబడింది. చంద్రబాబు గారు నాయకత్వం వహించారు, ఆ టైంలో చాలా స్ట్రాంగ్గా ఉంది. ఆ తర్వాత 2004 తర్వాత అనూహ్య పరిస్థితులు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి అధికారంలోకి వచ్చాడు. వైఎస్ రాజశేఖర రెడ్డి రాజకీయం మరో విభిన్నమైన రాజకీయం. పాత తరంలో చూసుకుంటే అప్పుడు చూస్తే కాంగ్రెస్ ఏ రకంగా అయితే తెలుగుదేశాన్ని అణగతొక్కి తెలుగుదేశం ఎదుగుదలని ఏ రకంగా ఆటంకపరిచిందో దానికి విభిన్నంగా ఒక ఫ్యాక్షనిజం రాజకీయాలు చేస్తూ ఒక పరిటాల రవి గారు అట్లాంటి పెద్ద నాయకుల్ని 4-5 పొట్టను పెట్టుకుని తెలుగుదేశం శ్రేణుల్ని భయాందోళనకి గురిచేసి భయకంపితులయ్యేలా తెలుగుదేశం పార్టీని ఒక రకమైన నిశ్శబ్దతకి వెళ్ళేలా వైఎస్ఆర్ పాత్ర చాలా గొప్పగా పోషించాడు ఆ రోజున. అయినా తెలుగుదేశం పార్టీ శ్రేణులు కానీ, తెలుగుదేశం కేడర్ కానీ ఎక్కడా వెనకాళ్ళా ఒక హైదరాబాద్లో శివారెడ్డి అనే ఎమ్మెల్యేని బాంబు వేసి ఆయన్ని చంపేసినా కూడా ఎక్కడ తగ్గలా ఎదురు నిలబడ్డారు, పోరాడారు, వెనుకడుగు వేయకుండా
ముందుకి దూకారే గాని ఏ రోజు తెలుగుదేశం కేడర్ ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని మరణాలను చూసినా కూడా ఎక్కడ వెనుకాడలేదండి అట్లాంటి రాజకీయాల నుంచి మళ్ళీ 2004 నుంచి చూసుకుంటే కొద్దిగా ఈ ఆంధ్ర తెలంగాణ ఉద్యమం ఒకటి బాగా 2000 నాకు తెలిసి 2024 నుంచి ఆంధ్ర తెలంగాణ ఉద్యమం ఒకటి ప్రజారాజ్యం ఒకటి ఈ ప్రస్థానం మళ్ళీ ఆకర్షో ఏది రాజకీయ నాయకులను ఆకర్షించడం వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి ఆకర్షో అని చెప్పి ఆ పథకం ఒకటి పెట్టాడు ఇవన్నీ కూడా తెలుగుదేశం శ్రేణులు తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోవడంలో ప్రముఖ పాత్ర వహించింది అక్కడి నుంచి చూసుకుంటే తెలుగుదేశం కొద్దిగా వెనకడుగు వేసినట్టే ఉంది తెలుగుదేశం శ్రేణులు నిజంగా కొద్దిగా భయపడుతున్నారేమో కొంచెం వెనకడుగేస్తున్నారేమో ఎక్కడ కొద్దిగా తగ్గారేమో అని అనిపిస్తుంది కానీ ఇది తగ్గుదల కాదు గతంలో పోల్చుకుంటే హత్యలు మారణకాండాలు చాలా వరకు అదుపులోకి వచ్చినాయి మనకి ఏదన్నా ఇప్పుడు ఇబ్బందులు ఏమన్నా ఉండేయంటే పోలీస్ యంత్రాంగంతోనే ఇబ్బంది ముఖ్యమైన ఇబ్బంది దాన్ని రాజకీయంగా ఎదుర్కోవడానికి మనకి తెలుగుదేశం పార్టీ నుంచి అడ్వకేట్స్ని పార్టీ అన్ని విధాల అండదండగా ఉంటుంది మరి ప్రైవేట్ కేసులు వేయించడానికి తెలుగుదేశం పార్టీ వెనక ఉండి సపోర్ట్ చేస్తున్నారు అన్ని రకాలుగా అండదండ ఉంది కాబట్టి కార్యకర్తకి ఇప్పుడు వెనకటి తరంతో పోల్చుకుంటే ఇప్పుడు నిజంగా చెప్పాలంటే ఇప్పుడు బెటరు కొంత పోలీసులతోనే కొంతవరకు తెలుగుదేశం పార్టీ ఇబ్బంది పడుతుంది ఇట్లాంటి పరిస్థితిలో ఈ రోజున మరి తెలుగుదేశం జెండా మనకి ఒక ఊపిరిగా తీసుకుని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ కూడా ఇంకా మరింత ఉత్సాహంతో మరింత ఉత్తేజంతో మరి ముందుకి అడుగు వేయాల్సిన అవసరం ఆవశ్యకత ఈ రోజున తెలుగుదేశం పార్టీ శ్రేణులకు ఉంది ఈ శ్రేణుల్ని ముందుకి ధైర్యంగా నడిపించే సత్తా ఉండ కృష్ణాజిల్లా నాయకులందరూ కూడా ముందుండి మరి ఏ విధంగా నడిపిస్తారు ఏ విధంగా మరి తీసుకెళ్తారు అనేది ఆ నాయకత్వం చేతిలో మాత్రమే ఉంది ఇంకెవరి చేతిలో లేదు తెలుగుదేశం మహిళలైతే మరి అన్ని రకాలుగా తెలుగుదేశం పార్టీకి అండాదండగా ఉండారు ఎట్టి పరిస్థితుల్లోనూ అసలు తగ్గేదే లేదు కొడాలి నాని లాంటి దుర్మార్గుల్ని కొడాలి నాని లాంటి లూష్టంగాల్ని ఎక్కడ కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదని తెలుగుదేశం మహిళా నాయకులైతే స్ట్రాంగ్గా కౌంటర్లు ఇవ్వడమే కాదు వాడి ఇంటి మీదకి వెళ్ళి ఏం చేయాలో చేసి కూడా వాడు ఇప్పుడు హైదరాబాద్ వెళ్ళిపోయి పారిపోయి అక్కడ కూర్చున్నాడండి మరి వీడికి మంత్రి పదవి ఎందుకు మంత్రి పదవులు తీసుకుంటాడు ఏ బిజినెస్లు చేసుకుంటే ఆ బిజినెస్లో ఎన్ని కోట్లు వస్తాయో చూసుకుంటాడు లాభాలు హైదరాబాద్ తీసుకెళ్లి 100 ఎకరాలు పెట్టుబడులు పెడుతున్నాడు నిజంగా ఈ రాష్ట్ర సంపద మొత్తం దోచి హైదరాబాద్లో దొంగలాగా దాచుకుని అక్కడ కొనుక్కుని మరి వేల ఎకరాలు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రియల్టర్ని అడగండి ఎవరిని అడగని చెప్తారు వీడు ఎన్ని 100 ఎకరాలు కొంటున్నాడు ఈ నానిగాడు ఈ గుడివాడ సన్నబియ్యం సిగ్గులేని సన్నాసి ఎట్లాంటి బిజినెస్లు చేస్తున్నాడు వీడు ఎంత నీచాత నీచంగా తల్లి లాంటి భువనేశ్వరం అని మాట్లాడుతున్నాడు అంటే ఈ రోజున సంస్కారం చచ్చిందా కొడాలి నానికి తల్లి తండ్రి అనేవాళ్ళు మరి ఎట్లా పుట్టాడు వీడు టెస్ట్ బేబీ పుట్టుంటాడు వీడు నిజంగా తల్లికి తండ్రికి పుట్టినవాడైతే ఇలా మాట్లాడో నువ్వు ఉన్నతంగా నువ్వు నీకు రాజకీయంగా నీకు కావాలి ఎదుగుదల కావాలి ఎవరికైనా ఒక దాంట్లోకి వచ్చిన తర్వాత ఎదుగుదల కావాలి కొడాలి నాని నీకే కాదు కానీ దాంట్లో కూడా దిగజారుడు ఇంకా నీచాతి నీచంగా దిగజారుడు ఏదైనా ఉందంటే నీలాంటి సన్నాసులు చేసే పని అది నిజంగా సిగ్గుసరం ఏదన్నా ఉంటే నువ్వు మనిషిగా పుట్టినాడు అయితే పశువులాగా కాకుండా కొంచెం మనిషి రాజకీయాలు చెయ్యి అంతేగాని ఎంతసేపు తెలుగుదేశం వాళ్ళని తిడితే నీ నాయకుడు కొంటె నవ్వులు నవ్వుకుంటా అక్కడ వంకర నవ్వులు నవ్వుకుంటా కూర్చుంటాడు తాడేపల్లిలో ఇంకొంచెం మార్కులు వేస్తూ ఉంటాడని ఏమన్నా రెచ్చిపోతున్నావేమో కానీ నిజంగా ఒక అమ్మకి అబ్బాయికి పుట్టిన రాజకీయాలు చేయమని అడుగుతున్నాం కొడాలి నాని గారు మీరు ఈ తెలుగు మహిళలు మిమ్మల్ని వదిలిపెడతారనుకోవద్దు మిమ్మల్ని వెంటాడి మళ్ళీ హైదరాబాద్ నుంచి మళ్ళీ ఇందుకు గుడివేడ నేను రాకూడదు అనేలా భయపడేలా చేసి నిన్ను ఇక్కడి నుంచి తన్ని తరమకపోతే తెలుగుదేశం మహిళలు మహిళలే కాదని మేము చెబుతున్నాం.